ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు? మధ్యాహ్నం అన్నం కొంచెం మిగిలిందమ్మా. ఇదో సాయంత్రం తిను మజ్జిగలో తిను అంటే మాత్రం నేను అస్సలు తిన్ను ముందే చెప్తున్నా. అవునా? సరే అయితే నీకు ఈవినింగ్ స్నాక్స్ చేసి పెడతా అన్నంతో. ఓకేనా? స్నాక్సా? అదేం చేస్తాను చూడు. నేను ఎప్పుడు వినలేదే ఇడ్లీ తోటి చేస్తారు అని విన్నాను, కానీ అన్నం తోట స్నాక్స్ చూడు. మరి నువ్వు మళ్ళీ స్నాక్స్ అని చెప్పి దద్దోజనము పులిహోర కాదు కదా. పులిహోర కాదు, దద్దోజనం కాదు, ఫ్రైడ్ రైస్ కాదు, టమాటా రైస్ కాదు, పుదీనా రైస్ కాదు. ఇదేం కాకుండా వేడి వేడిగా నీకు చిట్టు నువ్వులు వేసి పెడతాను. చిట్టు బోండాలు అంటారు చూడు, అవి వేసి పెడతా రైస్ తోటి. రైస్ తోటి ఓకేనా? ఓకే రా. మరి దానికి ఏం చేయాలో నేను చూపిస్తాను నీకు. ఓకే చూసారు కదండి, మధ్యాహ్నం అన్నం మిగిలింది. ఈ పిల్లలేమో నైట్కి తిన్న అంటారు. దీన్ని నేను చిట్టు బొండాలు చేసి పెడతాను. అది ఎలా చేయాలో చూద్దామండి. ఇదో చిన్న ఈ రైస్ అంతా మనం మిక్సీకి వేసుకోవాలి మెత్తగా. ఈ జార్లో వేసేసుకొని ఇది ఫ్రెష్ గా కుక్ చేసిన రైసా లేక మధ్యాహ్నం అమ్మా? మధ్యాహ్నం మిగిలింది, నైట్ మిగిలిందైనా చేసుకోవచ్చు మార్నింగ్ కావాలంటే. ఇది మధ్యాహ్నం మిగిలింది, ఇప్పుడు మీకు స్నాక్స్ చేసి పెడతాను. రైస్ జార్లో వేసుకున్నాం కదా, కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పుల్లదున్నా పర్లేదు, ఫ్రెష్ పెరుగు అయినా పర్లేదు. వేసుకొని మనం దీన్ని మెత్తగా మిక్సీకి చేసుకుందాం. చూసారు కదండి, మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది అన్నము. ఇలా మెత్తగా చేసేసుకుందాము. ఇదండి అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే. సన్నగా తరిగిన ఆనియను, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు అండి. రుచికి సరిపడేంత సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, అలాగే 2 స్పూన్లు బియ్యం పిండి వేసేసుకుందాం మనం. బియ్యం పిండి వేస్తే ఏంటంటే కొంచెం కరకరలాడుతూ బాగుంటాయండి. కొద్దిగా మైదా పిండి, అది కూడా 1-2 స్పూన్లు అండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇవన్నీ వేసేసుకుందాం. మనం తరిగి పెట్టుకున్నాం కదండి సన్నగా, ఇవన్నీ వేసేసుకుందాం. ఇదండి సాల్ట్, కొంచెం సోడా. ఈ సోడా ఉప్పు ఇవన్నీ వేసాం కదండి, ఇలా మంచిగా కలిపేసుకుందాం మొత్తం. ఇంత కలిపేసుకున్నాం కదండి, కొంచెం వాటర్ వేసుకుందాం. చూసారు కదండి, ఇలా కలిపేసుకున్నాం కదండి మొత్తం. వీటిని డీప్ ఫ్రై చేయడానికి మనం ఆయిల్ పెట్టేసుకుందామండి స్టవ్ మీద. ఆయిల్ బాగా కాలిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ పిండి మొత్తం చిన్న చిన్న పునుగులుగా, చిట్టి పునుగులు అనుకున్నాం కదండి, మనం చిన్న చిన్నగా తీసి వేద్దాము. అంతేనండి, మనం అన్నం మిగిలిపోయిందని వేస్ట్ చేసుకోవటం ఇవన్నీ అవసరం లేదండి. ఇప్పుడు వాళ్ళు నైట్కి అన్నం తిన్నన్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు స్నాక్స్ చేసి పెడితే చూడండి ఎంత బాగా తింటారో పిల్లలు. ఇలా చేసేసుకుంటే ఏది వేస్ట్ కాదండి మనకి. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు చక్కగా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలాంటివి చేసి పెట్టారనుకోండి హ్యాపీగా తినేస్తారండి. వేస్ట్ అనేది ఏది అవనీయొద్దండి. ఎందుకు అవ్వాలండి వేస్ట్? చూడండి ఎంత చక్కగా ఉంటాయి కరకరలాడుతూ ఈ చిట్టి బొండాలు. ఇంకొక వైపుని తిప్పుకుందాం అండి అన్నీ మనం. కరకరలు ఆడుతూ చాలా బాగుంటాయండి ఈ బొండాలు. అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులే కదండి, ఏవి నేటికి ఇబ్బంది పడబడలే. మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేసుకుంటున్నాం. చక్కగా వస్తాయండి, చక్కగా చాలా బాగుంటాయి. చెట్టుకు మనేళ్ళకి అయిపోతాయి చూడండి. మనం చేసి పెడితే పిల్లలు ఎలా తినేస్తారు. బాగా క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి అండి ఇవి. చూసారు
చూసారు కదండి ఎంత చక్కగా వచ్చేసాయో. మనం పిండి అంతా ఇలాగే కాల్చేసుకుందాం. చూడండి ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకుందాం. బాగా క్రిస్పీగా ఉన్నాయి చూడ, కరకరలు ఆడుతూ ఉన్నాయి. ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకుందాం. చూసారు కదండి 10 నిమిషాల్లో మనకి చిట్టి బోండాలు రెడీ అయిపోయారు. అన్నం తినరంట, ఎవరికోసం తింటారండి? బోండాలు తీసి పెడితే ఆడలేదు తింటారు. మీరు కూడా చేసి ఇవి ఎలా వచ్చినాయి నాకు కామెంట్స్లో చెప్పండి. కరకట్లు ఆడుతూ ఉప్పు కారం అల్లం ముక్కలు అన్నీ తగులుతూ చాలా బాగుందండి.